నేడు వరుసగా రెండో ఏడాది వైఎస్ఆర్ కాపు నేస్తం. కాపు, బలిజ, ఒంటరి, తెలగ మహిళలకు వరం. వైఎస్ఆర్ కాపు నేస్తం. గతంలో ఏ ప్రభుత్వం అందివ్వని విధంగా 45 సంవత్సరాల వయసు నుంచి 60 ఏళ్ల వయసున్న బలిజ, కాపు, తెలగ, ఒంటరి కులాల పేద మహిళల సుస్థిర ఆర్థిక అభివృద్ధికి ఈ ఏడాదికి 15,000 ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకువచ్చి అగ్రవర్ణ పేద అల్పాదాయ వర్గాలకు విద్య, ఉద్యోగాలలో 10% రిజర్వేషన్లు చిత్తశుద్ధితో అమలు చేస్తున్న జగనన్న ప్రభుత్వం. వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 327,244 మంది లబ్ధిదారులకు గాను 490.86 కోట్ల రూపాయలు జమ. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వర్చువల్ విధానంలో నేడు రెండవ విడత వైఎస్ఆర్ కాపు నేస్తం ఆర్థిక సహాయం లబ్ధిదారుల ఖాతాలలో నేరుగా జమ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాతపట్నం మండలం పాతపట్నంలోని స్థానిక మండల మహిళా సమైక్య భవన ప్రాంగణం నందు ఏర్పాటు చేసిన పాతపట్నం నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ కాపు నేస్తం పథక కార్యక్రమానికి నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి రెడ్డి శాంతి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. నా రక్త సంబంధం, నేను ఆమెను గౌరవంగా కాపాడుకోవాలి, ఆమె పెరిగినటువంటి గౌరవం ఇవ్వాలి అని ఈ రోజు కాపు నేస్తం తరపు సందర్భం ఏంటంటే, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పైన అయిపోయింది. అగ్ర కులాల్లో, అగ్రవర్ణాల్లో అక్క చెల్లెలు అందరు కూడా ఆదాయం లేక అంటే చాలా బాధలు పడుతూ ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యలతో సతమతమవుతున్నప్పుడు జగనన్న తప్పిన అక్క చెల్లెలందరికీ నేను ఎలాంటి సహాయం చేస్తాను, అక్క చెల్లెలకి అన్నదమ్ముడిగా ఎలా ఉంటాను, మరి అదే పద్ధతిని నా అగ్ర కులాలు అగ్రవర్ణాలు ఉన్న అట్టడుగులున్న